తాను ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని వీడేది లేదని టీటీడీపీ అధ్యక్షులు వెల్రమణ అన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయ నేతగా వచ్చానని, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశానని గుర్తు చేసుకున్నారు వెల్రమణ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెక్కల కష్టాల మీద రమణ ఎదిగిండు. రమణ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ కార్యకర్తలు కానీ అన్యాయం చేయాలి ఆలోచన చేయడు. ఏ రాజకీయ పార్టీకి వెళ్ళినా వెళ్లకున్నా ప్రజా శ్రేయస్ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యంగా గతంలో పనిచేసిన నేడు పనిచేస్తా రాబోయే కాలంలో కూడా అదేవిధంగా ఉంటా చెప్పని, ఒకవేళ రమణ కానీ రమణ వల్ల ఆ పార్టీ కానీ అన్యాయం జరిగితే చెడు జరుగుతారంటే ఆ మరుక్షణమే రమణ దక్కుంటనే మాట నాటి నుంచి కూడా నీటి వరకు ఇస్తున్న రాబోయే కాలంలో అదే కట్టుబడి ఉంటా చెప్పని. మీ ద్వారా తెలంగాణ సమాజానికి ఈ వీక్షకులకు ప్రతి ఒక్కరు కూడా విజ్ఞాపన చేస్తున్నా, నా వల్ల ఎలాంటి కూడా ఇబ్బందులు కలిగినా కానీ అన్నదా భావించకండి. నేను నా మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా పనిచేసిన రాబోయే కాలంలో కూడా అదేవిధంగా ముందుకెళ్తా అని చెప్పని. ఈ సోషల్ మీడియా ద్వారా ఇవాళ నియంత్రించే పరిస్థితి లేదు కనుక అనేక రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. రమణకు ఆ పదవి ఇస్తారట, రమణకు ఈ పదవి ఇస్తారట, దానివల్ల రమణ కూడా సుఖమంగుండట. మరిన్ని డిమాండ్ ఏ డిమాండ్ కూడా ఏనాడు ఎవరితో పెట్టలేదు, చర్చ చేయలేదు. నేను ఉన్నటువంటి పార్టీతో కానీ నాతో ముందుకొచ్చి మాట్లాడినటువంటి వ్యక్తులతో కానీ పార్టీతో కానీ ఎటువంటి ఆలోచన ఉండదు. ఎవరు ఎక్కడ ఏదున్నా కానీ ఏ బాధ ఇస్తే చేసి పెట్టాలనే మనసుతో ఉన్న వ్యక్తిని, ఏం జరుగుతుందో పరిణామాలను కూడా తెలుసుకుంటున్నా, దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పార్టీకి సమాచారం ఇస్తున్నా. రేపు నన్ను ఆహ్వానించి ఆహ్వానం అనుగుణంగా మా వాళ్ళందరూ కూడా ఇది బాగుందనే ఆలోచన వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మీ ద్వారా నిర్ణయించి నేను బదిలోకి వెళ్తాను చెప్పాను. మరొకసారి మీకు విజ్ఞప్తి, ఇవాళ ఊహించని రీతిలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు మారినాయి. మారిన పరిస్థితులను మరొకసారి అందరికందరూ అన్ని పార్టీల వాళ్ళు ఆలోచించుకుంటున్నాం. ఏ పార్టీకి ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలు మారే అవకాశం ఉందా, మారినట్టయితే ఏ పార్టీకి రావాలా, ఏ పార్టీకి వెళ్ళాలనే అటువంటి ఆలోచన కూడా గమనిస్తుంది కదా, దానికి అనుగుణంగానే కాదు.